మనకి అది ఒకటిక ఆంతరంగిక అనుకోమా, అది ఒకటో కాలక్రమదారులు. కాబట్టి ఆ కాలక్రమదారులలో ఈ స్తోత్రములోని జీవ ప్రామాణికమును కదిలించి జీవింపచేపించారు. అది పాత్ర నిర్మాణిత మొదలు దశ అంటాం. అది ఒకటో కోణం అంటే ఒకటో కాలక్రమదారులు అంటే ఒకటో కోణపు లోతు వివరణలోకి వచ్చేసేస్తాయి. అందుకే అది పాత్ర మొదలు దశ అనేటట్టుగా మనకి పాత్ర పోషణపున్న జీవ ప్రామాణికమును కదిలించాల. అది తెరల పన్నడమున బొమ్మ కదలాల. బొమ్మ కదలాలంటే కింద మొదలు భూతెరల కదలాల. భూతెరలు కదిలితేనే పై బాహ్యపుతలు కదులుతాయి. అప్పుడు ఆ ఒకటి రెండు కాలక్రమ దారిలో ఈ స్తోత్రులోని జీవ ప్రామాణికము అది ఈ స్తోత్రులకు శ్రీనాడిని బట్టి స్త్రీతురుగు, పురుషనాడిని బట్టి పురుషతురుగుగా ఉత్పన్నమవుతుంది. మొట్టమొదట స్త్రీ పాత్ర పోషణలోని కదిలించాలనుకో, అది బాల్యక్రమంలో కదిలించాల. మొదలుగా అలా బాల్యక్రమంలో కదిలించాలి. కాబట్టి మనకి బాల్య ప్రసార ప్రభావిత పడడమున మొట్టమొదట కదలాల్సింది భూతెరలు. ఎందుచేతనంటే మనకి మొదలు అనుభవం అంటాం పుట్టి గిట్టయ్య కలవరికలో. అప్పుడు జీవాలు కదలగా జీవించబడుతూ అలా జీవించబడిన ఆ మొదలు అనుభవం వెలువడుతుంది. అలా అనుభవం వెలువడటం ఎందు ప్రాకృతి మనం నుంచి భూసారాంశ తీగలు విడుదలవుతాయి భూమి పొరల్లోనికి. అలా విడుదలవటంతో మనకు ఆ సారాంశ తీగలు ఎట్లా కదులుతుంటే అట్లా భూ తెర కదులుతుంది. అందుకే మనకు భూ పొర ఎట్టు ఉంటుంది, మీకు ఇట్లా సమాంతరంగా ఉంటుంది, పొర పొర కప్పబడి ఉంటుంది. కానీ ఇది ఎట్లుంటుందంటే భూ సారాంశ తీగ ఎట్లా కదులుతుంటే అట్లా కదులుతుంది, భూ తెర అంటాం దాన్ని. అది ఆ భూసారాంశ తీగ నుంచి రసస్థితి ద్రావకాలు ఉత్పన్నమవుతాయి. ఆ ద్రావకాలు తెరను తెరిపిస్తాయి, అంటే తెరను ఇట్లా మూసేస్తాయి, తెరిచేస్తాయి. అట్లా భూమి పొర ఉంటుంది కదా, పై తెర అలా వరకు నడక అనమాట. అప్పుడు మీకు ఎట్లా కనపడుతుంది భూమి సమాంతర నిర్మాణ పొర ప్రభావిత నగలు ఎట్లా కనిపిస్తుందో, అప్పుడు ఏమవుతుందంటే ఆ భూతెర ఇట్లా విచ్చుదల కావాలా. ఇట్లా విచ్చుదల అయితేనే ఆ భూసారాంశ తీగ కదులుతుంది. అట్లా భూసారాంశ తీగ ఎట్లా కదులుతుందో భూతెర పరనడుకున, అప్పుడు పైకి దానిపైన బాహ్యపు తెర ఉంటుంది. అంటే అది ఆ ఒక ప్రాకృతి గుణం ఆ బాహ్యపు తెరలను రూపొందిస్తుంది, ఇంకొక ప్రాకృతి గుణం భూతెరలను రూపొందిస్తాయి. ఆ రెండు కాలగర్భ నడకలోనే ఉంటాయి. అందుకే మొట్టమొదటిగా ఒక్కొక్క కాలక్రమదారులో ఈ స్త్రుతురుగులోని జీవ ప్రామాణికను ఒక్కొక్క పాత్ర పోషణ తగ్గట్టుగా జీవింప చేపించబడాలంటే మొట్టమొదట భూతెరలకు సంబంధించిన ప్రాకృతి గుణమే కదలాల. అలా కదులుతుందే మనకు ఆ తెర నడకలు కదులుతాయి. ఆ తెర ఎప్పుడైతే కదులుతుందో దానికి లింక్ అయిన బాహ్యపు తెరను కదిలిస్తుంది. అలా కదిలించడం ఎందు కాలం కదిలి సమయం ముందుకు పోయి దారి కదలటేందు అక్కడి నుంచి శ్వాస విడుదలై ఆ శ్వాస మీ యొక్క ముక్కు కొల నుంచి ప్రథమ శ్వాసాలను శ్వాసాలను నాభి మధ్యము చేరుకొని నాభి పొరలను తిరుగుతూ ప్రథమ నాడిలోని జీవం కదులుతారు. ఒకవేళ తల్లి పాత్ర పోషణ అనుకో, తల్లి ప్రథమ నాడిలోని తల్లి కనకలేక సారాంశ తీగలోని జీవ ప్రామాణికం కదులుతారు. అలా కదులటేంది ప్రథమ నాడి పిల్లనాడు నొర్రు నాళాల పరమున మెడవంపుల నుంచి వెన్నుముక్క అనుసారిక ఆధారంగా ఈ గూడు కదులుతుంది పైకి బాహ్యానికి. అప్పుడు తల్లి హావము హావ నడికగా భంగిమ అన్నట్టు భూతెర పరనడుము నుంచి బాహ్య తెరలో కదులుతాయి. అలా కదిలేక విధానమే తెరల పరనడుమున బొమ్మలము అన్నాం. అట్లా ఏర్పరచబడిన భూతెరలు బాహ్య తెరల అలవరికలు. అది ఒకటి రెండు యొక్క కాలక్రమ నడక నుంచి అలవరుచుకుంటూ రావాలి. అందుకే ఏ కాలానికి ఆ కాలక్రమ పరమున బాహ్య పొరల నిర్మాణం అనేది జరిగాయి.